తెలంగాణ సర్కార్ కేంద్రంతో ఘర్షణ కోరుకోవడం లేదా జలవనరుల శాఖ గెజెట్ విడుదల చేసిన తర్వాత తలెత్తిన సమస్యను ఏ విధంగా అధిగమించబోతోంది పార్లమెంట్ సమావేశాల్లో ఎంపీల వైఖరి ఎలా ఉండబోతోంది కృష్ణా గోదావరి రివర్ బోర్డు మేనేజ్మెంట్ పరిధిని నిర్ధారిస్తూ కేంద్ర ప్రభుత్వం గెజెట్ విడుదల చేసింది ఈ గెజెట్పై తెలంగాణ ప్రభుత్వం న్యాయ నిపుణులతో సంప్రదింపులు జరిపింది అక్టోబర్ నుంచి గెజెట్ అమల్లోకి వస్తున్నందున న్యాయ న్యాయపోరాటం చేయాలన్న ఆలోచనలో సర్కార్ ఉన్నట్టు తెలుస్తోంది ఈ సందర్భంగా పార్లమెంటు సమావేశాల్లో టీఆర్ఎస్ అనుసరించాల్సిన వ్యూహంపై ఎంపీలకు దిశానిర్దేశం చేశారు గులాబీ దళపతి కేసీఆర్ లోక్సభ రాజ్యసభలో సందర్భం వచ్చినప్పుడల్లా తెలంగాణకు న్యాయంగా దక్కాల్సిన నీటి వాటా కోసం మోడీ ప్రభుత్వాన్ని నిలదీయాలని గట్టిగా కొట్లాడాలని ఎంపీలకు సూచించారు ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల మధ్య కీలకంగా మారిన గెజెట్ విషయంలో మాత్రం పార్లమెంటు సమావేశాల్లో కేంద్రంతో ఘర్షణ వైఖరి అవలంబించకూడదు అనే అభిప్రాయం ఎంపీలతో జరిగిన సమావేశంలో వ్యక్తమైందట సమస్య పరిష్కారానికి అనువైన మార్గాన్ని అన్వేషించాలని ఆ దిశగా అడుగులు వెయ్యాలని ఆలోచన టీఆర్ఎస్ లో ఉందట ప్రతి విషయంలో కేంద్రంతో ఘర్షణకు దిగబోమని సీఎం కేసీఆర్ గతంలోనే అసెంబ్లీలో స్పష్టం చేశారు అయితే తెలంగాణ ప్రయోజనాలకు నష్టం కలిగేలా కేంద్రం నిర్ణయాలు ఉంటే మాత్రం వ్యతిరేకిస్తామని నాడు కుండ బద్దలు కొట్టారు అందుకే ఇప్పుడు ఎంపీల సమావేశంలో ఆయన వెల్లడించిన అంశాలు ఆసక్తిగా మారాయట పార్లమెంటు సమావేశాలు జరిగే సమయంలోనే కేంద్ర జలశక్తి మంత్రి గజేంద్ర సింగ్ షెఖావత్ ను టీఆర్ఎస్ ఎంపీలు కలిసే అవకాశముంది గెజిట్ పై తెలంగాణకు ఉన్న అభ్యంతరాలను కేంద్ర మంత్రి దృష్టికి వారు తీసుకెళ్తారు ముందు ప్రాజెక్టుల వారీగా నీటి కేటాయింపులు జరపాలన్న వాదనను కేంద్రం ముందు ఉంచే వీలుంది సాధ్యమైనంత వరకు చర్చలు సమాలోచనలతోనే సమస్యలను పరిష్కరించుకోవడానికే ప్రాధాన్యం ఇస్తారట మొత్తంగా కేంద్రంతో సఖ్యంగా ఉంటూనే తెలంగాణ రాష్ట్ర హక్కుల కోసం పోరాటం చేయాలన్నది గులాబీ శిబిరం యోచన పార్లమెంటు సమావేశాల్లో ఇదే వైఖరితో టీఆర్ఎస్ ఎంపీలు నడుచుకుంటారని చెబుతున్నారు గతంలో కూడా వివిధ అంశాలలో కేంద్రంతో తెగే వరకు టీఆర్ఎస్ సర్కార్ లాగలేదు ఇకపై కూడా అదే వైఖరితో ముందుకెళ్తూ పనులు సాధించుకోవాలని ఎంపీలకు స్పష్టం చేశారట కేసీఆర్ కాకపోతే సున్నితమైన జల వివాదాల అంశంలో కర్ర విరగకుండా పాము చావకుండా టీఆర్ఎస్ నడిపే రాజకీయం ఎంతవరకు నెగ్గుకొస్తుందన్నదే ఉత్కంఠ రేపుతోంది